అంటే మీ పర్ఫార్మెన్స్ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు, అలాగే డాన్స్ ఇంకా విడిగా చెప్పక్కర్లేదు. అయితే మహేష్ బాబు గారు, మీరైతే డాన్సులు ఈసారి చించి ఎర్రగ తీసేశారు. అసలు 2-2-2 కూడా అదే, అది ముందు నుంచి నేను త్రివిక్రమ్ గారు ఒకటి అనుకున్నాం, అంటే దీంట్లో ఒక రెండు పాటలు అయితే చాలా బాగా చేయాలని. అది ఫస్ట్ నుంచి ఒకటి ఫిక్స్ అయ్యాను, ఎందుకంటే దీని తర్వాత ఎప్పుడు రెగ్యులర్గా తెలుగు సినిమా పాటలు చేస్తామో తెలియదు. దిస్ విల్ బి వన్ ఆఫ్ దోస్ లాస్ట్ తెలుగు ఫిల్మ్ విచ్ ఐ మైట్ డూ, మీన్స్ అండ్ డాన్స్ నెంబర్స్. నాకు ఆల్రెడీ వచ్చినప్పుడే ఎలా అనిపిస్తుంది సార్, మళ్ళీ మీరు మూడేళ్ల తర్వాత నాకు ఇంటర్వ్యూ ఇచ్చేది. సో లైక్ ఐ సెడ్, రెగ్యులర్గా తెలుగు సినిమా పాటలు మళ్ళీ ఇలా వస్తుందో లేదో తెలియదు. సో ఫర్ దాట్ ఐ వాంటెడ్ టు గివ్ మై హార్ట్ అవుట్. సో అది నేను ఫిక్స్ అయ్యానండి, రెండు పాటలు అయితే చాలా బాగా చేద్దాం. సో ఇంట్రొడక్షన్ సాంగ్ ఆల్రెడీ వీ డిస్కస్ విత్ శేఖర్ మాస్టర్, రిహర్సల్స్ చేసాం అండ్ అది చాలా బాగా వచ్చింది. దెన్ వీ హ్యాడ్ టు డూ ద లాస్ట్ సాంగ్. ఓకే, అండ్ దాని తర్వాత గోడౌన్లో ఒకటి వస్తుందండి పాట ఇన్ ద సెకండ్ హాఫ్. నెక్లెస్ గోల్స్ చేశారు మీరు? నెక్లెస్ గోల్స్ అయితే అది ముందే షూట్ చేసాం. అది అదైతే ఒక అది ఎలా చేస్తాం ఏంటి అని అప్పుడు దాకా నాకు ఉండిందండి. అది ఏంటి అసలు ఈ అమ్మాయితో నెక్లెస్ గోల్స్ ఎలా చేయాలి ఏంటి? ఐటమ్ అయితే అనేసుకున్నాం నేను త్రివిక్రమ్ గారు, ఇలా ఒక ఐటమ్ అయితే ఉండాలండి సినిమాలో, అండ్ చప్పవే చిరుగాలి ఇలాంటిది ఒకటి ఉంటుంది, తర్వాత ఈ అమ్మాయి డాన్స్ చేస్తుంది, దాని దగ్గర నుంచి లీడ్ అయ్యి నెక్లెస్ గోల్స్ కలుగుతుంది, చేసేద్దాం డాన్స్ చేసేద్దాం, ఈ అమ్మాయి వచ్చి చేసేస్తాం. ఫైనల్గా షూటింగ్ వచ్చేసరికి ఈ అమ్మాయితో ఎలా డాన్స్ చేద్దాం ఏం చేద్దాం అప్పుడు టెన్షన్ వచ్చేసింది. టెన్షన్ అంటే అసలు హౌ వి గో అబౌట్ ఇట్? వింటున్నావా? అలా ఏం లేదు, నేను నిజం చెప్తాను, అలా ఏమీ లేదు. కావాలంటే నాకు నేను ప్రూఫ్ అని శేఖర్ మాస్టర్తో ఒకటికి రెండు సార్లు, ఎందుకంటే వన్ మోర్ అంటే నా వల్ల అవ్వకూడదని, ఒకటికి రెండు సార్లు నేను చూసుకుంటానంటే అండ్ టేక్